जय तेलंगाना। अरे फोन बंद फोन बंद जय अरे अडम जय तेलंगाना जय तेलंगाना। केसीआर गारी नायकत्व केसीआर गारी नायकत्व कारु गुर्तुके मनाडो गौरवनीयुलु पेद्दलु राष्ट्रंलो ई रोजु 24 गंटल करेंटु व्यवसायानिकी रैतुलकी उचितंगा इस्तुन्न एकैक मुख्यमंत्रिगा केसीआर गारु ఒక వైపు రికార్డులు బద్దలు కొడుతుంటే వారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం ఇయాల కరెంట్ అద్భుతంగా తన కార్యదక్షతతో ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాని అటు రాష్ట్రాన్ని అద్భుతంగా విద్యుత్ రంగంలో విద్యుత్ ప్రస్థానంలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ పెద్దలు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు నల్లగొండ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు సీనియర్ శాసన సభ్యులు దేవరకొండ ఎమ్మెల్యే గారు పోయిన ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన గౌరవనీయులు శ్రీ రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు ఈ రోజు మీ అందర్ని కూడా తీసుకొని దేవరకొండలో నల్లగొండ జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఈ రోజు పార్టీలో చేరిన మిత్రులు శ్రీ బిల్లియా నాయక్ గారికి గౌరవనీయులు పెద్దలు పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులైన మన ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు గౌరవనీయులు సోదరుడు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు వెంకటేశ్వర రెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు శోభన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవనీయులైన జెడ్పిటిసిలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి మరి ఈ రోజు దేవరకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం। బిల్లియా నాయక్ గారు ఒక రెండు మూడు రోజుల ముందు కలిసినప్పుడు ఆయన గురించి చెప్తా ఉండే కొద్దిగా ఏమేం చేసినామన్నా ఇన్ని రోజులు అంటే చాలా చిన్నప్పుడే నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన 2014 లో ఆనాడు స్వల్ప తేడాతో ఒక 3,700 ఓట్ల తేడాతో దాదాపు 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన నాకు అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించిందన్న కానీ అలసిపోయినని అక్కడ ఇక్కడ అలసిపోయి కేసీఆర్ గారితో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ముందుకు వస్తా ఉన్నా అంటే నేనేమన్నానంటే నేనే జర్ర మీరు లొల్లి పెట్టకుర్రా భయ్ అక్కడ లొల్లి పెడితే పర్లేదు కానీ మీరు చెవులో లొల్లి పెడితే ఎట్లా తమ్మి మీరు ఆగుడు జర్ర నేను అన్న మరి ఏందన్నా నేను పార్టీలోకి వస్తున్నా కాబట్టి అట్లా అంటున్నావా అంటే ఆయన ఒకటే చెప్పిండు అన్న ఇవాళ వాస్తవం ఏంది అంటే దశాబ్దాలు ఒకటి రెండు రోజులు కాదు దశాబ్దాలు కొట్లాడితే కూడా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు కేసీఆర్ గారు మేము అడగకుండానే పరిష్కారం చేస్తూ ఉన్నాడు ఆనాడు మా తాండాలో మా రాజ్యం కావాలా అని చెప్పి కొట్లాడితే ఎన్నో ఏండ్లు కొట్లాడితే ఆఖరికి కొన్ని తాండాలు పంచాయతీలైనాయి అది కూడా పెద్దగైనాక అయినాయి కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణలో బ్రహ్మాండంగా 3,400 పైసలకు గూడాలు తాండాలు పంచాయతీలైనాయి 30,000 మంది గిరిజన బిడ్డలు ఇవాళ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఉప సర్పంచ్ నుంచి మొదలు పెడితే బ్రహ్మాండంగా ఇవాళ ప్రజాప్రతినిధులు అయినారన్న ఇది కేసీఆర్ గారు మా గిరిజనులకు ఇవాళ ఒక ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని చాటుకునే విధంగా ఆయన ఇచ్చిన ఒక కానుక మాకు అని చెప్పిండు అది మాత్రమే కాకుండా ఇంకో మాట చెప్పిండు అన్న తాండాలు పంచాయతీలైనాయి ఇవాళ ఒక్క మా దేవరకొండలోనే కొత్తగా 141 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది 141 మంది గిరిజన బిడ్డల్ని సర్పంచులుగా
141 మంది గిరిజన బిడ్డల్ని ఉప సర్పంచులుగా దాదాపు 1000 మందికి పైచిలుకు 1400 మంది పైచిలుకు ఇవాల వార్డు సభ్యులుగా వారందర్నీ కూడా చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కుసో కుసో నువ్వు అడిడి తిరుగుతున్నట్ల మధ్యలో ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి గౌరవనీయులు బిలియనాయక్ గారు చెప్తా ఉండే. దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట కూడా చెప్పిండు. ఏమన్నాడంటే, అన్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, ఇవాళ మీరు దేవరకొండ తాండాలలో కానీ నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికన్నా పోండి, చాలామంది కాళ్ళు చేయలు వంకర తిరిగిన వాళ్ళు ఉంటారు, చాలామంది పళ్ళ మీద ఆ గారెలు ఉన్న ఉంటారు, లైన్లు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమిటిది అంటే ఫ్లోరోసిస్ అనేది మరి ఎందుకు వచ్చిందో మా జిల్లాకు కానీ ఆ దరిద్రం మాకు అది పెరుగుతా పెరుగుతా వచ్చిందన్న. చాలామంది నాయకులను చూసినాం, పెద్ద పెద్ద నాయకులను చూసినాం, కానీ ఆఖరికి కేసీఆర్ వచ్చేదాకా తెలంగాణ వచ్చేదాకా ఫ్లోరోసిస్ని రూపిమాపిన నాయకుడు కూడా ఇదివరకు ఎవడు లేడన్న. ఒకడే ఒక్కడు నాయకుడు కేసీఆర్, ఆయన వల్లనే ఫ్లోరోసిస్ కూడా ఇవాళ మాయమైంది, ఇది వాస్తవం అన్న అని చెప్పి ఆయన చెప్తా ఉండే. ఇవన్నింటికి మించి మా జాతికి, గిరిజన జాతికి ఎన్నో పోరాటాలు చేస్తే కానీ గతంలో లంబాడాలకు రిజర్వేషన్ రాలేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తాండాలు పంచాయతీలైనాయి, మా వాళ్ళు ప్రజాప్రతినిధులైనారు, మా తాండాలకి ఇవాళ 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది. అన్నింటికి మించి మా పిల్లలకు, చదువుకున్న మా పిల్లలకు విద్యలో ఉపాధిలో ఈరోజు తెలంగాణ వస్తే మా రిజర్వేషన్ పెరుగుతుంది అనుకున్నాం. అనుకున్నట్టే 6% నుంచి 10% పెంచిన మొనగాడు కేసీఆర్ అనే మాట బిల్లా నాయక్ గారు నాకు చెప్పడం జరిగింది. ఇన్ని కారణాల వల్ల వస్తున్నా, నేను కేవలం రాజకీయంతో వస్తలేను, ఇక రాజకీయంగా కూడా మీరు నన్ను చూసుకోవాలి, కానీ కాకపోతే అంతే కదా, కాకపోతే గిన్ని కారణాలు ఉన్నాయన్న అని చెప్పిండు. నేను వారిని ఒకటే కోరిన, రవీంద్రన్న మంచోడు, రవీంద్రన్న మీరు మంచిగానే ఉంటారా అని అడిగిన. అడిగితే ఇది ఇంకా మంచిగుంటుంది ఇనుది. రవీంద్రన్న కూడా అడిగిన ఎందుకన్నా మంచిదని, మరి బిల్లియా మంచోడనే ఏం సంగతి అంటే, ఇద్దరు ఎంత మంచోళ్ళు అంటే ఇద్దరు చెప్తున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు లేనప్పుడు. లేదన్నా మేము ఎలక్షన్లు అప్పుడే తిట్టుకుంటాం, తర్వాత అంతా కలిసే ఉంటాం మేము. మేమంతా చుట్టాలు అవుతాం, దగ్గర వాళ్ళమే అంతా. కాకపోతే ఇక ఎలక్షన్లు అప్పుడు పార్టీలు అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకుంటాం తప్ప మాకేం పంచాయతీలు లేవు, కలిసే ఉంటాం, రేపు కూడా కలిసే నడుస్తాం, బ్రహ్మాండంగా ఉంటామని చెప్పినారు. మరి ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత, మరి రవీంద్ర కుమార్ నాయక్ గారు, బిల్లియా నాయక్ గారు కలిసిన తర్వాత, మరి లాస్ట్ టైం 39,000 వచ్చింది కదా, ఈసారి 60,000 దాటితేనే దేవరకొండలో మనం ఏమైనా పని చేసినట్టు లెక్క. లేకపోతే ఈ బొబ్బాళ్ళు అంతా గీడ్నే ఉంది, అక్కడేం లేదనుకోవాలి. నేను మీ బొబ్బాళ్ళు అంతా ఇక్కడనే ఉంది, ఆడ లేదంటే బాగుండదు. కాబట్టి కింద కూడా 100% డబ్బాలు తెరిచినట్టు తెలుస్తుంది తమ్మి, ఇప్పుడు కాదు, అక్కడ చూపెట్టాలి దమ్ముకి, ఇక్కడ కాదు.